ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సమ్మర్ స్పెషల్ గా రాకేష్ స్విమ్మింగ్ పూల్ బిజినెస్ పెట్టాడంట, కానీ ఆ స్విమ్మింగ్ పూల్ కి వచ్చే కస్టమర్స్ రాకేష్ కి చెమటలు పట్టేస్తున్నారంట. ఇంతకీ ఆ కథ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కొత్త కొత్తగా ఉన్నది. నీకు కొత్తగానే ఉన్నది కావచ్చు, కానీ నాకు మాత్రం మస్తు చెత్త ఉన్నది. చెత్తగా ఉందా? అవును. ఏంటే పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావే? ఇంత సమ్మర్ లా ఇంత ఎండలు కొడతా అంటే ఈ చీర కట్టుకొని నీ పక్కకు డాన్స్ చేయాలంటే నాకు ఎంత చెత్త ఉన్నది. ఎరికేనా లేకపోతే కుష్పు మేడం లాగా మంచి డ్రెస్ వేసుకో. ఏం పోయింది? నువ్వు ఇచ్చే ఉద్రసనాలు ఇంకా ఇత్తలేవని చీర కట్టుకొని తిరుగుతాను నీ వెనకాల. ఏంటే నీ ప్రాబ్లం ఏంటి? సమ్మర్ వచ్చింది. సమ్మర్ వచ్చింది, కొత్తగా పెండ్లైంది. అరే సమ్మర్ క్యాంప్ లకి ఎక్కడికన్నా పట్టుకపోదాము అనేది ఏమన్నా ఉందా మేడం? అందరి ముందు నేను ఏదో పిసినార్ రోడ్ ని ఎక్కడికి తీసుకెళ్ళని వ్యక్తిని అనుకుంటున్నావు? పోయిన సంవత్సరం తీసుకెళ్ళాను కదా, కూల్ ప్రదేశానికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాను కదా అయ్యా. నీ తీసుకోబోడుకు ఒక దండం, నీకు ఒక దండం. చల్లగుండే ప్రాంతాలకు పట్టుకొని పోమంటే మార్చురీలకు పట్టుకొని పోయిండు మేడం. అందరి ముందు పరువు తీస్తున్నావు ఏంటి? పరువు కాదు మేడం, ఇప్పటి వరకు పుట్టిన కాంచి నేను చూడండి నాకు చూపి అన్న. ఏం చూపించింది? ఎరికేనా టార్చర్ చూపించిండు. నేను ఎప్పుడు చూడని కొత్త ధనం చూపించు అంది, టార్చర్ చూపించా? తప్పే ఉంది. నిన్ను చేసుకొని మురిసిన అన్నట్టే గాని చిచ్చి చిచ్చి చి నా ఇజ్జత్ వాయే, నా పరువు వాయే, టెంకాయ మొక్కపోడ. నువ్వు ఎక్కడి తీసుకోబోవు, ఏం చూపియ్యవు, అన్ని తీసుకొని వచ్చి ఇంట్లోనే అంటావు. ఈసారి సమ్మర్ నువ్వు ఇలా అంటున్నావు అనే స్పెషల్ గా థింక్ చేశాను అందరికన్నా. అర్థమైందా? అక్కడికి ఇక్కడికి కాకుండా మన ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టా. వెనక్కి తిరుగు చూడు. ఏమే ఒక్క నిమిషం ఇట్రావే, వద్దండి దిష్టి తాగుతుంది. ఏ దిష్టి తాగులుతుంది? ఇవన్నీ పాదవిట్రా. ఏమండి రానా? మై హోమ్ విత్ కప్ప. ఏదని మోహన్ చూ తట్టని అనిపిస్తుందిలే వేణు ఒకదానివి. మొత్తానికి స్టేటస్ పెట్టేసిన. ఇగో నువ్వు అనే మాటలు నేను అసలే పట్టించుకోను. ఏవే కుడికాలు పెట్టు. ఏమండి? దండుపాలెం బ్యాచ్ పడ్డట్టు మా ఇంట్లో పడ్డారంటారు తెలిసిపోతుంది. అంటే కొంచెం చను ఎక్కువ తీసుకుంటది పాప. అవుగాని జాతరకు బయటందరు ఇటు వచ్చింది. సమ్మర్ కదా, ఓ గంట అరగంట ఉండి వెళ్ళిపోతారు. కాస్త నవ్వుతూ మాట్లాడు. గంట అరగంట కాదు అల్లుడు, ఈ నదంతా ఇక్కడే పిల్లలకి హాలిడే. పిల్లల్ని కూడా తీసుకొచ్చారా? ఏరా ఏం చదువుతున్నావు? నా పని మనిషికి రోజు మెసేజ్ చేస్తారు కదా మామయ్య ఫోన్ లో, అది చదువుతున్నా. నాకు నీళ్లు పడవాలడు, నాకు అసలే జలగండ ఉంది అంగులు. మరి జలగండ ఉంటే ఇట్లా ఇట్లా అంటున్నావు ఏంటి మామయ్య? అది కాదు, ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే మా తాత గుర్తొచ్చిండు. ఏ ఎందుకు? మా తాత చెరువులో పడి చచ్చిపోయాడు. అయ్యో ఈత రాదు ఆయనకి? ఈత వచ్చు బాగా వచ్చు. మరి ఈత వచ్చి ఎట్లా చచ్చిపోయాడు? ఆడికి మది మార్పు, నీళ్ళలో దిగిన తర్వాత ఈత కొట్టడం మర్చిపోయాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అసలే నువ్వు ఫారెన్ నుంచి వచ్చావు కదా. అంత హైపోయావు, ఇటు ఫారెన్ ఏం కాదు కోల్డ్ ఫారెన్. కోళ్ళ ఫారం లో పని చేస్తూ ఫారం అని చెప్తున్నారా నువ్వు నాకు? ఆ కోళ్ళు మొత్తం మనయే. కోళ్ళన్ని మనమేనా? మొత్తం మనయే. అన్ని కోళ్ళు అమ్మగా అన్ని పోగా నీకేం మిగులుతాయో? వాటి రెట్టలు. ఇగో మళ్ళీ ఇంకెవరు వస్తున్నట్టున్నారు. ఎవరు వీళ్ళు? తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా. నువ్వెందుకు వచ్చావురా? నేను కూడా స్విమ్మింగ్ కే వచ్చాను. అంటే నువ్వు కూడా స్టేటస్ చూసావా? చూశానుగా. ఓకే ఇంతకు ఈమెవరు? లిల్లీ, నా పిల్లల గాబే తల్లి. ఇంతకు ముందు రమేష్ గారు బాగా క్లోజ్ గా తిరిగేవాడు కదా, ఏడాడు? ఆడే లిల్లీ. నా స్విమ్మింగ్ పూల్ అంతా ఆగం ఆగం చేస్తున్నా. నీళ్ళన్ని వేడి వేడిగా వస్తున్నాయి. ఏమైనా హీటర్ పెట్టావా? నాన్న ఎక్కడ పోయకూడదు హీటర్. నన్ను ఒక్క పూట మంచి కూడా మొత్తం నీ సట్టం అంతా తీసుకొచ్చిన. నీ సట్టంలో అట్లా కన్నువాడా? నీ సట్టం ఎక్కబోను, నీ సట్టం దిక్కుమాల సట్టం.
పద 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 ఎవరండి మీరు? వాటర్ బిల్ ఏళ్ళు వచ్చిందండి. వాటర్ బిల్ 5 లక్షలు. చెప్పారుగా వెళ్ళొచ్చుగా. ఎన్ని నీళ్ళని పోసినావు? కథ వాటర్ బిల్ వచ్చింది. ఒక పని చేయంగో, చుట్టాలందరూ వాళ్ళు ఆడుకుంటారు కదా, తల ఒక 50,000 50,000 ఏమని చెప్పు. 5 లక్షలే కదా, ఈజీగా కడతారు. ఇట్లాంటి ఆలోచనలు ఇయ్యాలి బంగారు. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో భార్యలు పక్కనుంటే భర్తలకి తెలివైన ఆలోచనలు ఈజీగా వస్తాయి. అందరు ఒక 5,000 5,000. మామయ్య మరేమో, సమ్మర్ కి వాటర్ బిల్లు 5 లాక్స్ వచ్చింది, మీరు ఒక 50,000 హెల్ప్ చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. మావిడ వచ్చినప్పుడు అన్నది, గుండు మూసుకొని ఉండరా, గుండు మూసుకొని ఉండరా అని చెప్పి అరసన ఇక్కడికి వచ్చాను. ఏవే వస్తున్నా, నాకు వస్తున్నా, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఒరే నువ్వు రే, ఒక 50,000 సహాయం చేస్తే వాటర్ బిల్ కట్టొచ్చురా. నేను ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళడం ఏందిరా, మరి లేకపోతే ఏముంది? ఒక 50,000 హెల్ప్ చేస్తే. 50,000 ఉంటే ఇసుకి వస్తాను అల్లుడు నేను. ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకుని గుండెలో రాయేసుకున్నానే, నాకు నిజంగా గుండెపోటు వచ్చేటట్టుంది. ఇప్పుడు 5 లక్షలు ఎలా కట్టమంటావే నన్ను? బిల్లు ఉత్తుతగానే ఈ బిల్లు అవద్దమా? అవద్దం. అంటే నువ్వు ఉత్తుగా డ్రామా చేసావా? నేను కూడా వెళ్ళాను ఉత్తుగా నడుచుకుంటావు. అంటే మావయ్య మీరు? మేము కూడా ఉత్తునే డ్రామా డ్రామా. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ తప్ప అన్ని జరిగాయి. ఏమంటారు కృష్ణ భగవాన్ గారు? రాకింగ్ రాకేష్ బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగుంది. ఖుష్బూ గారు? రాకింగ్ రాకేష్, ఆ స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఇట్ వాస్ నైస్, థ్యాంక్ యూ. చిరు గిల్లుడు శురువాయి, అరే చెక్కిలి కిలి కిలి.